సో ఉమెన్ ప్రొటెక్షన్ కి సేఫ్టీ కి ఈ ఈ నగరాన్ని ఒక సేఫ్ స్పేస్ గా చేయడానికి కొన్ని చూస్తూ ఉన్నాం వాట్ ఎల్స్ కెన్ వి ఎక్స్పెక్ట్ సి ఫస్ట్ థింగ్ ఇస్ టుడే హైదరాబాద్ ఇస్ ద సిటీ విచ్ హస్ గాట్ ఐ మొత్తం చూసే దేశం చూస్తే 5 లక్షల సీసీ కెమెరాలతో మొత్తం భారతదేశంలో ఉన్న 65% సర్వేలెన్స్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో రైట్ నౌ ఇట్స్ నాట్ మీ సేయింగ్ ఇట్ కంపారిటెక్ అని ఒక యూకే ఫర్మ్ ఉంది వాళ్ళు దేవ్ కంపేర్డ్ డేటా అక్రాస్ ద వరల్డ్ చేసి ఏ నగరాలు సురక్షితమైనవి అని చేస్తే హైదరాబాద్కి 16వ ర్యాంక్ ప్రపంచంలో ఇచ్చారు ఇండియాలో వీఆర్ ర్యాంక్ నెంబర్ 1 సో ఇప్పుడు మీరు ఇక్కడ బంజారా హిల్స్లోనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కడుతున్నాం ఐ డోంట్ నో మీరు చూసినారో లేదో నాకు తెలియదు కానీ అది కట్టిన తర్వాత నాకు తెలిసి భారతదేశంలో ఏ గవర్నమెంట్ కూడా కట్టినంత గొప్ప కార్యాలయం అంటే నిజంగా అది ఇట్ విల్ బీ అన్ ఐకన్ అ సింబల్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్ ఒక అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుంది 2 మంత్స్లో ఇనాగ్రేషన్ అవుతుంది దాని ద్వారా కూడా మన ఉద్దేశం ఏంటంటే అందమైన బిల్డింగ్ కట్టాలని కాదు 5 లక్షలుగా ఉన్న సీసీ కెమెరాస్ని రెట్టింపు చేసి డబుల్ చేసి 10 లక్షలకు తీసుకొని పోయి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇన్ హైదరాబాద్ ద సిటిజన్ షుడ్ ఫీల్ సేఫ్ బీట్ మ్యాన్ ఉమెన్ చైల్డ్ హూఎవర్ ఇట్ ఇస్ ది షుడ్ ఫీల్ సేఫ్ దట్ నేను ఎక్కడికి వెళ్ళినా నేను సురక్షితంగా ఉంటాను మీరు చూస్తే హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లు తగ్గాయి ఎందుకు బికాస్ దే నో ఎనీ చైన్ స్నాచర్ నేను ఏమైనా చేస్తే దొరికిపోతానని తెలిసిపోయింది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు ఇందాక నేను చెప్పాను పేకాట క్లబ్బులు గుడుంబా గబ్బులు ఇవన్నీ పోయినాయి కాబట్టి హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది నౌ కమింగ్ టు విమెన్ సేఫ్టీ దిస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇనీషియల్ డేస్లో ఒక రివ్యూ పెట్టి ఆల్ విమెన్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్తో ఈ టుక ఫ్యాంటాస్టిక్ ఇనిషియేటివ్ కాల్ ద షీ టీమ్స్ నేను ఒక షీ టీమ్స్ ఒక ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్పాలి నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు నా చిన్నప్పటి ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈజ్ అ డాక్టర్ హిజ్ వైఫ్ ఇన్ సికింద్రాబాద్ దే యూస్ టు లివ్ ఇన్ సికింద్రాబాద్ షీ వెంట్ టు అ సూపర్ మార్కెట్ వన్ డే ఇంటికి వచ్చి షీ వాజ్ అప్సెట్ ఏంటి అంటే అక్కడ సమ్ గై దేర్ వాజ్ ఐ థింక్ క్లికింగ్ పిక్చర్స్ ఆర్ సంథింగ్ సో షీ వాజ్ వెరీ అప్సెట్ సో షీ టోల్డ్ మై ఫ్రెండ్ అండ్ హిజ్ ఇన్స్టెంట్ రియాక్షన్ వాజ్ ఇనీషియల్గా నన్ను కాల్ చేద్దాం అనుకున్నాను నా కాల్ చేసి యూ వాంటెడ్ టు కంప్లైంట్ బట్ దెన్ ట్రై చేద్దామని చెప్పి హీ కాల్డ్ షీ టీమ్స్ డైరెక్ట్లీ ఓకే అండ్ హీ నెరేటెడ్ ది స్టోరీ టు మీ ఆఫ్టర్ నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజు ఎప్పుడో కలిసినప్పుడు చెప్పారు విత్ ఇన్ 2 అవర్స్ హీ గాట్ 5 ఫోన్ కాల్స్ దే ట్రేస్ ద గాయ్ టుక్ ద ఫోన్ రెప్రిమాండెడ్ హిమ్ అని పట్టుకుని తిట్టి వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా చేయకూడదు ఫోటోలు తీశాడు ఫోటోలన్నీ డిలీట్ చేసి ఇంకోసారి చేస్తే కేసు పెట్టి జైల్లో పెట్టి బయటికి రాకుండా చేస్తామని బెదిరించి 2 గంటల లోపల ఒక సామాన్యుడు ఫోన్ చేస్తే పరిష్కారం లభించింది క్విక్ యాక్షన్ డెడికేటెడ్ ఫోర్స్ ఫర్ దాట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఇది కేసీఆర్ గారు షీ టీమ్స్ పెట్టిన తర్వాత ఫోకస్ వచ్చింది విమెన్ సేఫ్టీ మీద దాంతోపాటు టెక్నాలజీని చాలా విస్తృతంగా వాడుతున్నాం హాకై లాంటి అప్లికేషన్స్ ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న సైబరాబాద్ కమిషనరేట్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించాం అక్కడ మొత్తం ఒకటేసారి స్క్రీన్ మీద మన ఇండియాలో లేదు అంత పెద్ద ఆపరేషన్ సెంటర్ మనం స్టార్ట్ చేసాం ఒకటేసారి 15,000 కెమెరాల ఫీడ్ మనం ఒక స్క్రీన్ మీద చూడొచ్చు ఇట్స్ అ హ్యూజ్ వాల్ మీరు చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్ అలాంటి వాల్ మీద చూస్తే నేను మా వాళ్ళకి ఆ రోజు అది ఇనాగ్రేట్ చేసినప్పుడు హోమ్ మినిస్టర్ గారు నేను అంతా వాళ్ళకి డీజీపీ గారికి ఏం రిక్వెస్ట్ చేశానంటే సార్ భారతదేశంలో ఎక్కడున్నా లేకపోయినా మన దగ్గర ఒక సర్వీస్ స్టార్ట్ చేద్దాం ఒక అమ్మాయి ఎక్కడన్నా డిస్ట్రెస్లో ఉంటాయి ఎందుకంటే ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్ జరిగింది సరే 4 రోజుల తర్వాత న్యాయం కూడా జరిగింది సరే మానవ హక్కులు వాళ్ళు ఏమనుకున్నా ఎవరేమనుకున్నా ఐ థింక్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెన్డ్ ఇస్ హ్యాపెన్డ్ జస్టిస్ ప్రివైల్డ్ ఐ థింక్ దట్స్ వాట్ ఐ బిలీవ్ నౌ ఒక అమ్మాయి ఎక్కడన్నా డిస్ట్రెస్లో ఉంటాయి అమ్మాయి కావచ్చు చైల్డే కావచ్చు ఇంకెవరో కావచ్చు ఒక SOS బటన్ నొక్కితే ఫస్ట్ రెస్పాండర్ కింద డ్రోన్ రావాలి విత్ అ కెమెరా అండ్ విత్ అ సైరన్ బ్లేరింగ్ అప్పుడు ఏమవుతుంది హైదరాబాద్లో ట్రాఫిక్ అంతా దాటుకుని వచ్చేసరికి ఒక 10 నిమిషాలు పడుతుంది అట్లా కాకుండా ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ డ్రోన్స్ మనం ఒక డ్రోన్స్ని పోలీస్ డ్రోన్స్ కింద వాడటం మొదలు పెడితే ఉదాహరణకి మాదాపూర్లోనో ఎక్కడో గచ్చిబౌలిలోనో లేకపోతే ఉప్పల్లోనో లేకపోతే కొంపల్లిలోనో ఒక అమ్మాయి డేంజర్లో ఉందనుకోండి ఒక బటన్ నొక్కితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ డ్రోన్ ఫ్లై అయ్యి ఒక కెమెరాతో సహా ఆ స్టేషన్కి ఎందుకంటే ఫోన్లో నొక్కినప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ GPS కోఆర్డినేట్స్ పట్టేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి విత్ అ కెమెరా ఎంబెడెడ్ అండ్ సైరన్ బ్లేరింగ్ దానివల్ల ఏమవుతుంది అక్కడ ఎవడైతే సతాయిస్తున్నారో లేకపోతే ఇరిటేట్ చేస్తున్న వాళ్ళు లేకపోతే హెరాస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో దే విల్ బి స్కేర్డ్ దట్ సంబడీ ఈస్ వాచింగ్ సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ దట్ వీ ఆట్ టు బి యూజింగ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫోకస్ వీ ఆట్ టు బి హ్యావింగ్ ఆన్ విమెన్ సేఫ్టీ అండ్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఇన్ మై కెపాసిటీ టు ఆల్సో సపోర్ట్ బట్ గోయింగ్ బ్యాక్ టు వాట్ ఐ వాస్ సేయింగ్ ఈ అమ్మాయిల మీద వేధింపులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా మన మగపిల్లల్ని ఇంట్లో పెంచే మగపిల్లల్ని తల్లిదండ్రులు
జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్ జెండర్ బేస్డ్ సెన్సిటివిటీకి సంబంధించి కూడా మనం వాళ్ళని దానికి తగ్గ విధంగా పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇది చాలా మందికి తెలియదు. ఎంతసేపు షీ టీమ్స్ అనుకుంటారు, విమెన్ పోలీస్ స్టేషన్స్ అనుకుంటారు, అది కాదు. జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్ తెచ్చిన రెండో రాష్ట్రం తెలంగాణ, భారతదేశం. మనం జెండర్ సెన్సిటివిటీ గురించి ఈరోజు హై స్కూల్స్లో చెప్తున్నాం, పిల్లలకి నేర్పుతున్నాం. అంటే అమ్మాయిని గౌరవించాలి, మీరు జెండర్ సెన్సిటివిటీతో ఉండాలి అని మగపిల్లలకి. అంటే మనం ఎంతసేపు అమ్మాయి బట్టలు ఇలాగేసుకోవాలి అలాగేసుకోవాలని చెప్పడం కాదు. మీరు ట్రైన్ యువర్ మేల్ చిల్డ్రన్ టు బిహేవ్, టు రిస్పెక్ట్ అనేది కూడా మనం గవర్నమెంట్గా ఒక నిర్ణయం తీసుకుని ఆ పని కూడా చేస్తున్నాం. సో దిస్ సార్ట్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ మీరు చూసినారో లేదో నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఆర్టీసీ బస్సులో హీ క్రియేటెడ్ కంపార్ట్మెంట్స్. హీ బ్రాట్ ఇన్ కంపార్ట్మెంట్స్ అండ్ హీ సెడ్ యు నో విమెన్ స్టూడెంట్స్ హూ ట్రావెల్ ఆర్ విమెన్ హూ ట్రావెల్ షుడ్ నాట్ బి అండర్గోయింగ్ దట్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ ఇన్ క్రౌడెడ్ బస్సెస్ ఎట్సెట్రా అని చెప్పి ఆ గ్రిల్స్ పెట్టి అదంతా చేశారు. మీకు గుర్తుందో లేదో, మరి ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ, బట్ ఈవెన్ దట్ వాస్ డన్. సో దిస్ సార్ట్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ మేకింగ్ ష్యూర్ దెర్ ఆర్ ఇనఫ్ డిటరెంట్స్ అండ్ ఆల్సో ఇనఫ్ మెకానిజమ్స్ ఇన్ ప్లేస్ టు రియాక్ట్ ప్రాపర్లీ ఏమైనా అయినప్పుడు, ఇవన్నీ ఉంటేనే సేఫ్టీ అనేది ఇట్ విల్ బికమ్ దట్ మచ్ మోర్ ఈజీ. సో ఓవరాల్గా ఉమెన్ సేఫ్టీ గురించి తగినటువంటి జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ ఉన్నాం. ఉమెన్ సేఫ్టీ అని కాదు, హ్యూమన్ సేఫ్టీ అనాలి మనం అసలు. హ్యూమన్ సేఫ్టీ, వై ఐసోలేట్ దెమ్ అండ్ యునో మేక్ దెమ్ సౌండ్ వీక్. ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ సేఫ్టీ, ఆర్ చిల్డ్రన్ నీడ్ సేఫ్టీ, ఏ మ్యాన్ నీడ్ సేఫ్టీ. సో మహిళా రక్షణే కాదు, అన్ని జెండర్స్ అంటే మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరి ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ బాధ్యత. కాబట్టి విమెన్ సేఫ్టీ అన్నట్టు కాకుండా హ్యూమన్ సేఫ్టీ అనే యాంగిల్లో ఇవన్నీ కూడా చేయడం వల్ల ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఎఫిషియెంట్గా హైదరాబాద్లో ఉంది. ఇది చెడిపోకూడదని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే ఏ టెన్షన్స్ లేవు ప్రస్తుతం హైదరాబాద్లో. కమ్యూనల్ టెన్షన్స్ లేవు, ఏ నాన్సెన్స్ లేదు. ఆ నాన్సెన్స్ రాకూడదు, ఎందుకంటే ఈ సిటీ, దిస్ సిటీ మొత్తం తెలంగాణకు అన్నం పెడుతున్న సిటీ ఇది. మనం దీన్ని చెడగొట్టుకుంటే, ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేసుకుంటే ఆంధ్రం దెబ్బతింటాం, తెలంగాణ దెబ్బతింటుంది. కాబట్టి ఆ దిశగా మా ఫోకస్ అంతా కూడా.